రోజు నా ప్రాణం తీసుకోవట్లేదు కానీ ఆ సంగతులు మర్చిపోలేక దేవుని కృపను కోల్పోతున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు చేసిన ద్రోహం, వాళ్ళు చేసిన వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు చేసిన చేష్టలు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటే లోన ఉక్రోషం వస్తుంది మనకి, వాళ్ళ మీద పగ పెరుగుతుంది. ఎలాగైనా వాళ్ళకి దెబ్బ తీయాలి అనే ఆలోచన, నేను తీయలేకపోతున్నా నువ్వైనా తీయయ్యా అనే ఆలోచన. ఏమండి ఇలాంటివన్నీ ఒక క్రైస్తవునికి ఉండొచ్చా? అలా ఉండటం వల్ల దేవుని కృపను మీరు కోల్పోతున్నారని చెప్తున్నాను గత సంవత్సరాల్లో. ప్రార్థన లేక కాదు, ప్రార్థనలు ఉన్నాయి, ఉపవాసాలు ఉన్నాయి, మరి దేవుని సన్నిధిలో అన్ని క్రమాలు మంచిగా పాటిస్తున్నారు, కానీ ఎందుకు దేవుని సన్నిధిలో అనుకున్నంత కృప పొందుకోలేకపోయామంటే గత కాలంలో మనకి కొంతమంది చేసిన ఆ ద్రోహం అది ఎప్పుడు గుర్తొస్తుంది. చేశారు ద్రోహం, దేవుడికి చెప్పారు, వదిలేని కది. గత కాలంలో జనాలు మీకు చేసిన ఆ నష్టాలు, జనాలు మీకు చేసిన ద్రోహం, జనాలు మీకు అన్న మాటలు, జనాలు మీకు చేసిన అన్యాయం మర్చిపోండి. అది మర్చిపోకపోతే ఆనందం ఒకటి కోల్పోతున్నారు, దేవుని కృపను ఒకటి కోల్పోతున్నారు. గుర్తుపెట్టుకోండి అని ప్రభు పేట మీకు చెప్తున్నాను.